మన్యం ప్రజల యొక్క మనోవేదన తెలియజెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏం చెప్పారు, ఈరోజు ఏం చెప్తున్నారు, ఆ రోజు గిరిజన విధానాల గురించి, గిరిజన సంక్షేమం గురించి, గిరిజనుల అభివృద్ధి గురించి ఏం చెప్పారు, మరి ఈరోజు చేస్తున్నది ఏమిటి? ప్రజలందరూ కూడా ఆయన చెప్పిన మాటలకి, చేసే పనులకి, గిరిజనులతో పాటు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో కదా, ప్రపంచమంతా చూస్తుంది. ఈరోజు జీవో నంబర్ 97 జారీ చేశారండి. అసలు ఎందుకోసం జారీ చేశారు, అసలు ఎవరి కోసం జారీ చేశారు అని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అసలు అది ఈ జీవో జారీ చేయమని మేము అడిగామా? మరి ఇప్పుడు జారీ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ప్రతిపక్షములు ఉండేటప్పుడు ఇదే బాక్సైట్ గురించి ఈ ప్రభుత్వం, అలాగే ఈ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలేది మీరు ఒక్కసారి చూడండి. అసలేది మనం 2010లో ఒకసారి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇవి: బాక్సైట్ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలి డిమాండ్ చేశారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే ఈ తవ్వకాలను, ప్రతిపాదనలు రాగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ముందుకెళ్లకుండా నిలిపివేశాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అరకులో చెప్పిందండి. ఎక్కడ కాదు, అసలేదు, విశాఖపట్నం జిల్లా విజయనగరం జిల్లా కలిపి అరకులో చెప్పింది. ఆయన కూడా గిరిజనులతో పాటు విల్లంబులు సంధించారు చూడండి ఒకసారి. అవసరమైతే నేను కూడా విల్లంబులు పట్టుకుంటాను, మీ సాంప్రదాయ ఆయుధాలు ధరిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు 2010, అంటే 2019, 2010. మరి ఈరోజు చెప్పింది ఏంటి అసలేది? అదేవిధంగా ఆయన నవంబర్ 10వ తేదీన గిరిజనుల గురించి ఒక విధాన పత్రం రిలీజ్ చేశారండి. అసలేదు 25 అంశాలతో గిరిజన సంక్షేమం ఎలాగ ఉంటుంది, అభివృద్ధి ఎలాగ ఉంటుంది అని చెప్పడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో కూడా ఆయన చెప్పారు క్లియర్గా, గిరిజన ప్రాంతాలలో బాక్సైట్ తదితర ఖనిజ సంపదపై హక్కులన్నీ గిరిజనులకు ఇస్తామని భరోసా ఇచ్చారు. అంటే గిరిజన ప్రాంతంలో ఏ ఖనిజ సంపద ఉన్నా సరే అదొక్క బాక్సైట్ కాదు, దాంట్లో ఉన్న సర్వ హక్కులను కూడా గిరిజనులకు ఇస్తాము, మీ తరపునే ఉంటాను, మీకోసం పాటు పడతాను, మీకోసం పోరాడతాను అని 2010లో చెప్పారు. అసలేదు మరి ఈరోజు జీవో ఎందుకు ఇప్పుడు ఇవ్వవలసిన అవసరం వచ్చిందని అడుగుతున్నాం. అసలేదు ఈ 97 జీవో ఎవరి కోసం అండి? ఇది ఏ సంస్థను ఉద్ధరించడానికి, ఏ మంచం గిరిజలు ఉద్ధరించడానికి కోసం అంటే జీవో అడుగుతున్నాం మీకు. అసలేదు అంతేకాకుండా మీరు ఒకసారి చూడండి, అసలేదు ఇది బిజినెస్ లైన్, ఇది కూడా 2010లోనే దీంట్లో కూడా క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లోనే గవర్నమెంట్ షుడ్ రెస్పెక్ట్ ది పబ్లిక్ ఒపీనియన్ అండ్ టేక్ నోట్ ఆఫ్ ది కన్సర్న్ ఎక్స్ప్రెస్ బై ఎన్విరాన్మెంటలిస్ట్, దీంట్లో కూడా చెప్పారు. అసలు అంటే మేము కొత్తగా ఏం మాట్లాడటం లేదని, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారు, అంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక విధానమా, అధికారంలోకి వస్తే మరొక విధానమా? అప్పుడు గిరిజనులేమో బంధువులా, ఇప్పుడేమో గిరిజనులు శత్రువులా, లేకపోతే ఇప్పుడు గిరిజనులు శత్రువులు అప్పుడు బంధువులా? ఒకసారి చూడండి, అసలు గిరిజనుల గురించి కూడా ఆయన, గిరిజనులు ఒక పక్క బాక్సైటలు కూడా గిరిజన సంక్షేమం గురించి కూడా ఆయన మేనిఫెస్టో ఇది 25 అంశాలు ఇచ్చారు, దాంట్లో ఎన్నో మేనిఫెస్టోలు. దీంటి మేనిఫెస్టోలో కూడా కొన్ని అంశాలు కూడా మీకు చదివి వినిపిస్తాను. దీంట్లో ఇల్లు లేని గిరిజనులకి 150,000 అన్నారు, తర్వాత కూడా వచ్చి పెంచామని చెప్పారు. ఒక్క గిరిజనుకు ఒక ఇల్లు అయినా కొత్తగా కట్టించారే ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగుతున్నాను నేను. ఒక గిరిజనుకు ఒక ఇల్లు అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 15 నెలలు అవుతుంది కట్టించారని అడుగుతున్నా. అదేవిధంగా భూమి లేని కుటుంబాలకు 2 ఎకరాలు భూమి అన్నారు, ఎక్కడైనా ఇచ్చారా అంటున్నాను. ఎక్కడైనా పలాను చోట ఇవ్వమని చెప్పండి, రేపు ప్రెస్ మీట్ అయిపోతారు చెప్పమని చెప్పండి. అసలేదు పలాను చోట ఇంతమంది గిరిజనులకు 2 ఎకరాలు ఇచ్చామని చెప్పమని చెప్పండి. అదేవిధంగా గిరిజన తండాలకు కానీ అన్నిటి కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గత ప్రభుత్వంలో ఇచ్చినవి ఏమైనా ఉంటే ఉండాలి, కొత్తగా మౌలిక సదుపాయాలు ఏమైనా కల్పించారని అడుగుతున్నా. లేదు పలాను మౌలిక సదుపాయాలు కల్పించామని. అదేవిధంగా ఆడపిల్లలు ఎవరైనా ఉంటే 50,000 రూపాయలు ఇస్తామన్నారు, జీవో అయితే జారీ చేశారు. దీంట్లో ఎంతమందికి ఇచ్చారని అడుగుతున్నాం, మన అసెంబ్లీ కూడా అడిగాం, చెప్తామన్నారు చెప్పలేదు.
ఎంతమందికి ఇచ్చామారు అని అడిగితే ఎవరికి సమాధానం లేదు. జవాబు రాతపూర్వకంగా ఇస్తామని చెప్పారు, దానికి లేదండి అక్కర్లేదు. అదేవిధంగా చూస్తే నామినేటెడ్ పోస్టర్లు ఇంకా తెగలేదు కాబట్టి ఇదే చెప్తారేమో, నామినేటెడ్ పోస్టర్లు గిరిజనులు కూడా గిరిజన ప్రాతిపాదిక ఇస్తామని తెలంగాణ రాష్ట్రం పక్కన చూస్తే మొన్నటి వరకు కలిసి ఉన్న మన సోదరులందరూ కూడా ఇక్కడ అమలు చేశారు ప్రాతిపాదిక, జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇచ్చి నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇస్తారని మరి ఆశించారా ఆశించకూడదు తెలియదు. జిల్లాకు గిరిజన భవన్ మరి ఎన్ని జిల్లాలకు ఇచ్చారు, ఎంత కేటాయించినారు, ఎక్కడెక్కడ నిర్మించారో మరి చెప్పవలసిన అవసరం కూడా ఉందండి అసలు. అలాగే మా సంస్కృతి మా సాంప్రదాయం మా ఆచారాల వ్యవహారాల కోసం పూజారులను నియమించుకుంటే వారికి 5,000 రూపాయలు ఇస్తామని, ఈ రాష్ట్రంలో ఎంతమంది పూజారులకు నియమించారు, ఎన్ని గుడులు ఉన్నవి, ఎంతమందికి 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు కూడా చెప్పవలసిన అవసరం ఉందండి. దీంతోపాటు ఇందాక మొదటికి మొదటికే మళ్ళీ వస్తున్నాం, ప్రకృతి సంపద అడవి సంపద అంతా మీ హక్కు మీ సొత్తు అని చెప్పారండి అసలు. అలాగే చెప్పారు, ఇదిగోండి లేఖ రాశారు, లేఖ 24/12/2011 గవర్నర్కి రాసిన లేఖ అండి. మరి ఈ లేఖ రాసిన తర్వాత ఈ జీవో ఏమిటి చెప్పండి పరిహలేదు, ఇది జీవో 97వ జీవో. ఈ లేఖకు దీనికి ఏమైనా పొంతన ఉందా అని అడుగుతున్నాను అసలు. ఈ లేఖలో చెప్పింది ఏమిటి, ఈ జీవోలో ఇచ్చింది ఏమిటి, ఈ లేఖలో క్లియర్గా అండి అసలు చెప్పున్నారా చూడండి అసలు. వైలేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ 2006 అండ్ సమతా జడ్జిమెంట్ 1997, ఈ రెండింటిని కూడా వైలేట్ చేసింది ఎప్పుడు ప్రభుత్వం. బాక్సైట్ తవ్వడానికి వీలు లేదు, మీరు ఎలా తవ్వుతారు గవర్నర్ గారు, మీరు కనుగొ చేసుకోండి అని నొక్కి బొక్కానించారండి ఈ లేఖలో. ఇంత చెప్పిన ఈ లేఖ ఈరోజు మీరు ఒకసారి చూడండి, తెలుగుదేశం సైట్లో చూడండి, తెలుగుదేశం వెబ్సైట్లో చూడండి. నిన్న మేము మా పార్టీ జిల్లా అధ్యక్షుడు విశాఖపట్నం ఆయన మాట్లాడారు, ఈ లేఖ చూపించి మాట్లాడితే ఈరోజు సైట్లో మాయమైపోయింది, లేఖ లేదు. అంటే ఒకటి చెప్పి ఒకటి చేస్తున్నామంటే మీరు ఒప్పుకుంటున్నారా, లేదు ప్రతిపక్షంలో ఉంటే ఇలాగే మాట్లాడతాం ప్రభుత్వం నుంచి ఇలాగే చేస్తామని మీరు ప్రజలకు చెప్తున్నారా, ప్రతిపక్షం వేరే ప్రభుత్వం వేరేనే చెప్తున్నారా, ఆ రోజు ప్రభుత్వం మీరు తిరగబడమని చెప్తారు, ఈరోజు ప్రభుత్వం చేసిన పనులకు మీరు తిరగబడితే మీ తాటా తీస్తామంటారు ఈరోజు. ఆ రోజు మీరు విల్లంబులు పెట్టారు, ఇప్పుడే మీకు చూపించాను, ఆ రోజు మీరు విల్లంబులు పెట్టారు ఆయన, మీతో పాటు నేను పోరాడతానని. ఈరోజు మీ విల్లంబులు పట్టుకుంటే మీ సంగతి తేలుస్తామంటారు గిరిజనులకి, అంటే గిరిజనులు బ్రతకక్కర్లేదా, గిరిజనులు జీవించే హక్కు లేదా, ఇదే చట్టంలో మళ్ళీ చెప్పారు నేను చూడండి అసలు. దీంట్లోనే క్లియర్గా చెప్పారు, దీంట్లోనే పంచాయతీ తీర్మానం కానీ టీఎస్ అంటే ట్రైబల్ అడ్వైజర్ తీర్మానం కానీ లేకుండా చేయడానికి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు ఇదే లేఖలో. సంబంధించిన గ్రామ పంచాయతీల తీర్మానం కానీ గిరిజన సలహా మండలి తీర్మానం కానీ లేకుండా బాక్సైట్ చేస్తే రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధం. మరి ఈరోజు పంచాయతీల తీర్మానాలు ఎవరిచ్చారండి, గిరిజన సలహా మండలి తీర్మానం ఎవరిచ్చారని అడుగుతున్నాను నేను. ఒక విషయం మీకు తెలుసా, ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చే 15 నెలలు అవుతున్నప్పుడు కూడా టీఎస్ అది గిరిజన సలహా మండలి అనేది ఏర్పాటు చేయడం లేదు, సిగ్గుసేటు. ఇది సిగ్గుసేటు అండి ప్రభుత్వానికి, నిజంగా ఇది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అని అడుగుతున్నాను నేను. 15 నెలలు అయినప్పుడు కూడా గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయడం లేదు. మన రాష్ట్రంలో 4,444 షెడ్యూల్డ్ గ్రామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రం మన ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1500 మాత్రమే షెడ్యూల్డ్ గ్రామాలు ఉన్నాయి. వీళ్ళేమో ఆల్రెడీ గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసుకున్నారు, సమావేశాలు కూడా జరిగిపోతున్నాయి, కొన్ని తీర్మానాలు కూడా పాస్ చేశారు, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గిరిజన సలహా మండలి అనేది ఈ రోజు వరకు ఏర్పాటు చేయడం లేదు. అక్కడ కూడా చాలాసార్లు అడిగాం, మొదటి సెషన్లోనే ఆగస్టు సెప్టెంబరు జరిగిన మొదటి సెషన్లోనే నేను 2014లో బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు నేనే అడిగాను, నేను ఎప్పుడు మీరు ఏర్పాటు చేస్తారు చెప్పండి, గిరిజన సలహా మండలి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు చెప్తాండి, అదే గిరిజన కమిషన్ ఇప్పుడు ఏర్పాటు చేస్తారు చెప్పండి అడిగాను. ఎందుకంటే గిరిజన కమిషన్ కూడా గత శాసనసభలో బిల్లు పాస్ అయిపోయింది, సప్లైన్కి ఎలాగ ఎస్ఏహెచ్ సప్లైన్కి ఎలాగ బిల్లు పాస్ అయిందో దీనికి కూడా పాస్ అయింది. కానీ గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదు, గిరిజన సలహా మండలి గురించి మాట్లాడి నైతిక హక్కు ఉందా ఈ ప్రభుత్వం అడుగుతున్నాను నేను. ఆ రోజేమో ఈ లేఖలో గవర్నర్కి చెప్పారు,
గిరిజన సలహా మండలి తీర్మానం లేకుండా, పంచాయతీల తీర్మానం లేకుండా రాజ్యాంగ విరుద్ధం. ఈ గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయడం లేదు. ఏర్పాటు చేయకుండా ఎలాగ ఈ తీర్మానాలు చేస్తారని అడుగుతున్నాను నేను. అసలు ఎలాగ ఈరోజు అనుమతులు ఇస్తారని అడుగుతున్నాను నేను. ఆ రోజేమో గవర్నర్ గారు కోరారు, కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఇచ్చిన అనుమతులు అనుమతులన్నీ కూడా రద్దు చేయండి. రద్దు చేయకపోతే మహిళలతో సహా విల్లంబులు పట్టుకున్నారు, ఇక్కడ రాశారు. మహిళలు సహా ఇల్లంబులు పట్టుకున్నారు, మహిళల చేత గొడవలు పట్టుకుని ఉన్నారు. తిరుగుబాటు వస్తుంది, రద్దు చేయండి అని ఆరోజు చెప్పారు. ఈరోజేమో కనీసం టీఎస్సీని కూడా ఏర్పాటు చేయకుండా ఈరోజేమో ఈ 97 జీవో ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ ధర్మం అండి? గిరిజనులు ఇలాగే ఉండిపోయానని ముందు మనవి చేస్తాను నేను. అసలు అదేవిధంగా ఈ సంతా జడ్జిమెంట్ మీ అందరికీ తెలిసిందే, 97 ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ప్రభుత్వానికి కూడా హక్కు లేదు గిరిజనుల అభిప్రాయాన్ని సేకరించకుండా, గిరిజన పంచాయతీల తీర్మానం లేకుండా, అలాగే గిరిజనులు ఉన్న గ్రామ సభల తీర్మానం లేకుండా, ఇవన్నీ కూడా మేము ఆమోదించి గిరిజన సలహా మండలి ఇవ్వకుండా, అక్కడ ఏదైనా సంస్థ షెడ్యూల్డ్ ప్రాంతంలో కార్యక్రమాలు చేపట్టారంటే ప్రభుత్వానికి కూడా అనుమతి లేదు, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. అటువంటి ఈరోజు ఎలాగా ఏపీఎండీసీని ఎలాగ ఇస్తారు? ఆ రోజు ఏపీఎండీసీని ఇస్తే అడిగారు, ఏపీఎండీసీని కూడా ఇవ్వకూడదు, ఇక్కడ కూడా రాశారు ఈ లేఖలు, ఇవ్వకూడదు హక్కు లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రభుత్వానికి కూడా హక్కు లేదని ఆ రోజు చెప్పారు. ఈరోజు ఎలాగ ఇస్తున్నారని అడుగుతున్నాను నేను. అసలు అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒకటి, ప్రభుత్వంలో ఉంటే ఒకటో. ఆరోగ్యమే మీకు, మీతో పాటు నేను ఫైట్ చేస్తాను, యుద్ధం చేస్తాను, మీకోసం పోరాడతాను అని చెప్పారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా మీకు తెలుసో లేదు, ప్రతి గ్రామంలో కూడా అండి మీకు వాళ్ళు అక్కడ ఇదిగోండి ఇలాగా ఏజెన్సీల టీడీపీ పాదయాత్ర బండారు సత్యనారాయణ, విశాఖపట్నం జిల్లా బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి అక్కడ ఉన్న పంచాయతీలతోని జడ్పీటీసీలతో కూడా తీర్మానాలు చేయించి ఎవరైనా వస్తే కబర్దారు మీ సంగతి తేలుస్తామని చెప్పారు. అది అప్పుడు సంగతి 2008 ఆ రోజు చేసే తీర్మానం. అంతేకాకుండా అసెంబ్లీలో 2008 అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను. అసెంబ్లీలో కూడా చంద్రబాబు చాలా కఠినంగా మాట్లాడారు. అసెంబ్లీ చెప్పింది 2008 14 3 పేపర్, ఇవన్నీ కూడా సాక్షి పేపర్ని ఎక్కడ పెట్టలేదండి. ఈనాడు జ్యోతి పేపర్లు ఇవన్నీ కూడా అక్కడ కూడా చెప్పిందండి. చూడండి 582,000 కోట్ల దోపిడీ అంటే ఈరోజు అదే దోపిడీ చేయడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని నేను అడుగుతున్నాను. ఆ రోజు 582,000 కోట్ల దోపిడీ కోసం ఈ బాక్సైట్ ఇస్తున్నారు, బాక్సైట్ నమ్ముకుంటున్నారు, దగా చేస్తున్నారు, గిరిజనులకు మోసం చేస్తున్నారు. మరి ఈ రోజు ఇదే మోసం చేయడానికి నేను అడుగుతున్నాను నేను. ఈ 582,000 కోట్లు ఆ రోజు ఏమన్నారో ముఖ్యమంత్రి చెప్పి వినిపిస్తాను నేను. గిరిజన సలహా మండలి అనుమతి తప్పనిసరి గుర్తు చేశారు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా బాక్సైట్ మైనింగ్ అనుమతులు ఇచ్చింది, గిరిజన భూములను ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదని లోకల్ సుప్రీంకోర్టు తీర్మానించింది. దీని ప్రకారం పరిశ్రమలు ఏర్పడడానికి కూడా అనుమతి లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆ రోజు ప్రెస్ మీట్లో పెట్టి చెప్పింది, ప్రెస్ మీట్లో కాదు శాసనసభలో కూడా చెప్పింది. ఇదిగోండి బాక్సైట్ బాక్సింగ్ శాసనసభలో, నేను శాసనసభలో ఉన్నాను నేను. ఇది మూడోసారి ఏమో నేను కంటిన్యూగా వస్తున్నాను 2008 నుంచి. ఎందుకండి బాక్సైట్ గురించి శాసనసభ దద్దరిల్లింది శాసనసభలో, ఇవన్నీ వ్యతిరేకించారు, చాలా కఠినంగా మాట్లాడారు. దేవేంద్ర గౌడ్ అయితే ప్రశ్నోత్తర సమయంలో తీసుకొని కొన్ని గంటలు దీని మీద మాట్లాడారు. దేవేంద్ర గౌడ్ సిపిఎం సిపిఐలు కూడా అందరు కూడా కలిసేయలేదు, దాంట్లో మాట్లాడకూడదు, వేరేగా మాట్లాడదామని చెప్పినప్పుడు కూడా ప్రశ్నోత్తర సమయంలో దేవేంద్ర గౌడ్ మాట్లాడారు శాసనసభలో. ఇలా దోషిస్తున్న వైరస్ 5,00,000 కోట్లు ఆ రోజు చెప్పిన వాళ్ళు ఈరోజు మరి ఇదే దోపిడీ చేయడానిక మీరు చేస్తున్నారని అడుగుతున్నాను నేను. అయితే ఆ రోజు గిరిజనకు కావాల్సిన ఈరోజు గిరిజనలు అక్కర్లేదు అంటాను. ఆ రోజు చెప్పారు బాక్సింగ్ కానీ బాక్సైట్ కానీ తవ్వుతాయి, అక్కడ నదులన్నీ ఎండిపోతాయి, పర్యావరణం అంతా పాడైపోతుంది, గిరిజనులందరూ కూడా నిరాశ్రయిపోతారు, తాగడానికి కూడా మంచినీరు దొరకదు, వాతావరణం అంతా విజయనగరం శ్రీకాకుళం 2 జిల్లాలు కూడా విజయనగరం శ్రీకాకుళం 2 జిల్లాలు కూడా పూర్తిగా కలుషితం అయిపోతావి. ఈ లేఖలో రాశారు కలుషితం, దీంట్లో కూడా ఉన్నాయి కలుషితం అయిపోతామని చెప్పారు. మరి ఈరోజు గిరిజన నిరాశలు కారా అని అడుగుతున్నాను నేను. ఈరోజు నీరు లేక బాక్సిల్ తవ్వకుండా నీరు లేక అక్కడ వెండిపోదా అని అడుగుతున్నాను. ఈరోజు అక్కడ వాతావరణం పర్యావరణం దెబ్బతిన్నదని అడుగుతున్నాను. ఈరోజు కాలుష్యం ఉండదా అని అడుగుతున్నాను నేను. అసలు అంటే అధికారంలో ఉంటే ఒక మాట, అధికారంలో లేకపోతే ఒక మాట ఆడడం అనేది ఇదేనా విధానం అని అడుగుతున్నాను నేను. అందుకే ఇదిగోండి ఇది కూడా 2012 నాలుగో నెల ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు చెప్పిందనమాట.
అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారు, గ్రామ పంచాయతీ గిరిజన సలహా మండలి అభిప్రాయాలను తీసుకోలేదు. అంటే ఇదే లేఖను రెండోసారి మళ్ళీ గవర్నర్ గారికి పంపించి ఆ లేఖను విడుదల చేశారు. ఇదే లేఖను 2011 ఇచ్చిన లేఖను 2012లో కూడా విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసి వారు ఇచ్చిందనమాట. అది దీంట్లో మళ్ళీ గవర్నర్ చెప్పారు, 2000 సంవత్సరంలో నాటి గవర్నర్ రంగరాజన్ గిరిజన హక్కులు కాపాడడానికి బాక్సైట్ తవ్వకాలు జరపొద్దని ప్రభుత్వానికి సూచించారు, కాబట్టి మీరు కూడా కడుగు చేసుకోండి అని ప్రస్తుత గవర్నర్ నరసింహారావు గారికి ఇచ్చారనమాట. ఆ రోజు రంగరాజన్ కడుగు చేసుకున్నారు. అని ఇంకొక అంశం ఏమిటంటే, గిరిజన సలహా మండలి అనేది మొత్తం షెడ్యూల్డ్ గ్రామాలకు సంబంధించినన్నీ కూడా పర్యవేక్షణ దాని పరిధిలో ఉండాలి. మా తీర్మానం తర్వాత ఏదైనా జరగాలి. దీనికి సంబంధం లేని గిరిజన సహకార సంస్థ, అంటే ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ సంస్థ ద్వారా కూడా ఒక తీర్మానం తీసుకొచ్చి ఇదే గిరిజనుల ప్రతినిధి ఇవ్వండి. 2000 సంవత్సరంలో తప్పుడు విధానం సృష్టించారు, చాలా తప్పు, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం కూడా. గిరిజన సహకార, ఎందుకంటే గిరిజన సహకార సంస్థ నేను చేశాను 20 సంవత్సరాల ఉద్యోగం. ఆ సంస్థ కార్యకలాపాలు వేరుగా ఉంటాయి. ఆ సంస్థ కార్యకలాపాలు ఏంటి, గిరిజనులు అటవీలో సేకరించిన అటవీ ఉత్పత్తులన్నీ కూడా గిరిజన సహకారకు అమ్మడం, అలాగే గిరిజనులకి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అంటే బియ్యంతో పాటు గిరిజనులకు అందించడం. మూడో అంశం ఏమిటంటే, దోపిడీకి గురవుతున్నారు కాబట్టి వడ్డీ సౌక వడ్డీతో లోన్లు వాళ్ళకి ఇవ్వడం పంట పండించుకోవడానికి. ఈ మూడు విధానాలు, ఈ మూడు అంశాన్ని గిరిజన కార్పొరేషన్ పాటిస్తుంది. దాన్ని తీసుకొచ్చి బాక్సైట్ తగిలించి మాకు ప్రతినిధి, గిరిజన ప్రతినిధి, గిరిజన సహకార సంస్థ చెప్పడం చట్ట విరుద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. తెలియకుండా చేసింది అసలు, దాన్ని రద్దు చేశారన్నారు. మరి ఇన్ని విధంగా ఆ రోజు నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఎందుకని వెళ్ళిపోయానని చెప్పారు, చంద్రబాబు నాయుడుకి చెప్పారు 2004లో నేను వెనక్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ప్రజాభిప్రాయాలు సేకరించుకున్నాను, గిరిజనులు వద్దన్నారు, గిరిజనులు తిరగబడ్డారు, అందుకే నేను వద్దన్నాను. అందుకే నేను మరి ఈ రోజు కూడా ప్రతి చోట అనుబంధం మన గూడెంలో కూడా గిరిజనులు చెప్తున్నారు మాకు వద్దు. నిన్న కూడా మా వాళ్ళ ఆవేశం భద్రం ఏమన్నారో మీకు తెలుసుంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా ఎమ్మెల్యేలు అయితేనే, మా నాయకులు అయితేనేమి అదే మాట నేను వినియోగించడం వల్ల బాగుండదు. ఇది మాటి మాటికి ఇక్కడ అడుగు పెడితే పరిస్థితులు ఎలాగుంటామని చెప్పడానికి కూడా, కాబట్టి అంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరి ఈ రోజు ఎందుకు 97 జీవో జారీ చేశారని అడుగుతున్నా. లేదు ఎవరి కోసం ఉద్ధరించడానికి కోసమని అడుగుతున్నాం. ఈ జీవో జారీ చేసింది గిరిజనులకు ఉద్ధరించడానికా, ప్రభుత్వం ఉద్ధరించడానికే? మీరే చెప్పారు ఏపీ ఎండీసీ కాదని, ప్రభుత్వానికి అధికారం లేదని. ఈ రోజు ఏపీ ఎండీసీ ఎలాగ వచ్చిందని అడుగుతున్నారు. ఈ విధంగా గిరిజనులను అనేక విధాలకు ఇబ్బంది పెట్టాలను, అనేక విధంగా మాయ చేయాలను, అనేక విధాలు ప్రలోభాలు చేయాలను. ప్రతిపక్షములు ఉండేటప్పుడు ఒకలాగా, ప్రభుత్వంలో ఉండేటప్పుడు తెలుగుదేశం నాయకులు కానీ ప్రభుత్వం కానీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయడం అనేది ఎంతవరకు సమంజసం మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అక్కడ అంతేకాదు జిల్లా మంత్రులు కూడా, జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు గారు కానీ గంటా శ్రీనివాసరావు కానీ చాలాసార్లు పత్రిక స్టేట్మెంట్ ఇచ్చారు, జరగడం లేదు, ఇక్కడ జరగదు, బాక్సైట్ తవ్వకాలు జరగవు అనుకోడు. అంటే అనుమతులు ఇచ్చినంతవరకు అక్కడ మాయ చేసాం మభ్య పెట్టారనమాట మమ్మల్ని అక్కడ. అయితే 2014 ఆదివాసు దినోత్సవం సందర్భంగా 8-9 తేదీల చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉన్నారు. ఆ రోజు మాత్రం సూచప్రాయంగా తవ్వుది తప్పేముంది, గిరిజనులు ఒప్పుకుంటే అన్నారు. గిరిజనులు ఒప్పుకుంటే, ఆ రోజు గిరిజనులు ఒప్పుకుంటే అనే మాట చంద్ర రాజశేఖర రెడ్డి గారు కూడా అదే చెప్పింది. గిరిజనులు ఒప్పుకోలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వెనక్కి మళ్ళీంది. నేను కూడా అలాగే మళ్ళీనని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అక్కడ. అలాగే 2012 జనవరి నెలలో కూడా ఆరుకు డిక్లరేషన్ అనేది కూడా చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. చాలామంది మన మిత్రులందరూ అక్కడికి వచ్చి ఉంటారు ఆరుకు డిక్లరేషన్ కోసం. ఆ రోజు కూడా క్లియర్గా మేము అక్కడున్న ప్రతి గిరిజన ఎమ్మెల్యే కానీ ఒకటే చెప్పడం జరిగింది, గిరిజన అభిప్రాయం సేకరించడం, గిరిజన మనోభిప్రాయానికి అనుగుణంగా మాత్రమే జరగాలి, మా మాట చెల్లకుండా, మా తీర్మానం లేకుండా పంచాయతీ తీర్మానం కానీ గ్రామ సభ తీర్మానం కానీ గిరిజన సలహా మండలి తీర్మానం కూడా చేయకుండా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటామని అక్కడికి వచ్చిన గిరిజనులు, గిరిజన నాయకులు, గిరిజన సర్పంచులు, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించి ఆనాటి ముఖ్యమంత్రి కన్నకుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అసలు గిరిజన అభిప్రాయానికి మేము విలువనిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కడుక్కొని ముందుకు వెయ్యాం, బాక్సైట్ జోలికి రాము అని కూడా చెప్పడం జరిగింది. అన్ని పత్రికలు, అన్ని టీవీ ఛానళ్ళు కూడా రావడం కూడా జరిగింది. మరి ఆ రోజు శాసనసభలో వ్యతిరేకించింది మీరే, పాదయాత్ర వ్యతిరేకించింది మీరే,
మీ నాయకత్వం చేత ధర్నల నిరసన చేయించింది మీరే, గిరిజన చేతిలో తీర్మానం చేయించింది మీరే, మరి ఈ రోజేమో అనుమతిస్తారా? మణికుమార్ గారు అని మీకు తెలిసేమన్నది, మణికుమార్ గారు ఎవరు? ఆనాటి గిరిజన శాఖ మంత్రి. ఆమె భర్త పేరు వెంకటరాజు గారు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఎలాగ చనిపోయారండి? ఎందుకు చనిపోయారండి? చంద్రబాబు నాయుడు అడగండి, చెప్తారు ఎందుకు చనిపోయారు. ఈ మధ్య ముగ్గురు నలుగురు గిరిజనులను ఎవరు తీసుకెళ్లారండి? ఎందుకు తీసుకెళ్లారండి? అంటే ఈ ప్రభుత్వాని కోసమో, మీ ఆశ కోసమో, లేదు మీ శ్వాస కోసమో, మీ దురాశ కోసమో మా గిరిజన ప్రాణాలు పణంగా పెడతారని అడుగుతున్నాను నేను. మేమేదే దొరికేమో, మాకు పార్టీలు కాదు అక్కడ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని కాదు. మా గిరిజనులు, గిరిజన మేనేజర్ని అడుగుతున్నాను, మా గిరిజన ప్రాణాలకు మీరు పణంగా పెడతారా? మా గిరిజనులు ఎంతమంది చనిపోయినా మీకు పర్వాలేదా? మంత్రి గారు భర్తకే దుస్థితి వచ్చింది, మననే ముగ్గురు గిరిజనకి వెళ్ళి మా గిరిజన సంఘాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, గిరిజన నాయకులు వెళ్ళి విడిపించుకొచ్చారు. ఎంతమంది గిరిజన ప్రాణాలకి పణంగా పెట్టాలనుకుంటున్నారు? అసలు అంతకుముందు కూడా కొన్ని జడ్ పెట్టేసింది, జడ్పి వైస్ చైర్మన్ కూడా అంతకుముందు కూడా ప్రాణాలు పోగొట్టుకుని ఈ బాక్సైట్ వాళ్ళే, ఈ బాక్సైట్ అనుకూలంగా ఉంటున్నారనే ఉద్దేశంతోనే ఇంకా ఎంతమంది గిరిజనులు బయట తీసుకోవాలని అడుగుతున్నాను నేను. అంటే మా ప్రాణాలు గిరిజనులు కాబట్టి ప్రాణాలు ఎన్ని పోయినా పర్వాలేదు, ఎలా పోయినా పర్వాలేదు, మీరు బాగుండాలని కోరుకుంటున్నారనమాట. మీ ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటున్నారు, మీ పార్టీ బాగుండాలని కోరుకుంటున్నారు, మీ ఆశ నెరవేర్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ గిరిజనులు మీకు అక్కర్లేదు. అసలు గిరిజనులే కావాలనుకుంటే గిరిజన సలహా మండలి ఇప్పటికి ఏర్పాటు చేసి ఉండేవారు, ఎవరికైనా గిరిజనకి కూడా మంత్రి పదవులు ఇచ్చుండేవారు. ఇంతవరకు గిరిజనుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి గిరిజన శాఖ మంత్రి భీమరావు గారు, ఆసిఫాబాద్ దగ్గర మీకు తెలిసే ఉంటుంది. ఆయన తర్వాత నుంచి 91 ఇద్దరికి ఇచ్చారు గిరిజనులకు మంత్రులుగా. అటు భీమరావు గారికి ఇచ్చారు, పచ్చారెడ్డి బాలరాజు గారు కూడా ఇచ్చారు. కానీ ఈ రోజు గిరిజన అనేది ఒక మంత్రి మండలంలో స్థానం లేదు. అంటే గిరిజనుల మీద ఎంత చిత్త చూద్దండి, గిరిజనుల మీద ఎంత ప్రేమ అండి మీకు? స్పష్టంగా ఆధారపడతాం. ఇదే ఈ బాక్సైటే ఉదాహరణ దానికి. ఎన్ని ప్రాణాలు పోయినా మాకు పర్వాలేదు, మా మాట చెల్లించుకోవాలి అని విధానం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను. అక్కడ దయచేసి మీరు ఏదైతే ఈ లేఖ రాశారో ఈ లేఖకు మీరు కట్టుబడి ఉండండి. ఈ లేఖ మేము రాయలేదు, మీరు రాసిందే. ఇక్కడున్న అసెంబ్లీలో మాట్లాడింది మీరే, పాదయాత్రలో మాట్లాడింది మీరే, మేనిఫెస్టో ఇచ్చింది మీరే, మీ తెలుగుదేశంతో ధర్నా చేయించింది మీరే, 2012లో మాట్లాడింది మీరే, 2010లో 25 అంశాలతో గిరిజన విధానాన్ని కూడా ఇచ్చింది మీరే. వీటి కట్టుబడి ఉండండి మీరు. మేము కొత్తగా మేమేం అడగడం లేదు. మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పారో దానికే కట్టుబడి ఉండమని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గిరిజన శాఖ మంత్రి గారికి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను. దీనికే కట్టుబడి ఉండండి. కాబట్టి ఆ రోజు మీరు ఏదైతే కోరారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయమని, ఈ రోజు మేము అదే కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేయండి, అలాగే 97 ఉద్యోగాలను కూడా మీరు రద్దు చేయండి. కేంద్ర ప్రభుత్వం ఏవైతే అనుమతులు ఇచ్చిందో అనుమతులన్నీ కూడా బాక్సైట్కి ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి. ఈ 97 ఉద్యోగాలను కూడా రద్దు చేయండి. ఆ రోజు గిరిజనులకు ఎలా అండగా ఉంటామన్నారో ఈ రోజు గిరిజనులకు అండగా ఉండండి. మీరు ఇచ్చిన 2010 ఇచ్చిన గిరిజన 25 అంశాలు గిరిజన ప్రకటన చేశారు కదా, వారికే ఇది. దాంట్లో కూడా గిరిజన చెప్పారు, వాటే కాదు మొత్తం వారికే. ఇందాక చెప్పారు మీకు, గిరిజన ప్రాంతంలో ఏ గనులు ఉన్నాయి, ఏ మనులు ఉన్నాయి, మొత్తం అన్ని సంపదలు కూడా మీకు వాటాలు ఎక్కర్లేదు, సర్వం మీదే, సంపద మీదే, దోసుకునే వారికి దొంగలకు స్థానం మేము ఇవ్వమని చెప్పారు ఆ రోజు. ఈ రోజు దొంగలు ఎవరో, దోసుకునే వాళ్ళు ఎవరో గిరిజనులకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పటికైనా ఆ రోజు ఇచ్చిన లేఖకు మీరు కట్టుబడి, సంతా జడ్జిమెంట్ కట్టుబడి, టీఏసీ తీర్మానాలకు కట్టుబడి, మీరేమైతే అసెంబ్లీలో మాట్లాడారు ఆ మాటలకు కట్టుబడి, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చేదో అనుమతులన్నీ వెంటనే రద్దు చేయించడానికి మీరు చర్యలు తీసుకోండి. అదేవిధంగా గిరిజనులకు రక్షణ కల్పించండి. అక్కడ ప్రభుత్వం కానీ మరో సంస్థకు కానీ దేనికి కూడా అనుమతి ఇవ్వకండి. మీరు గిరిజనులు మనిషిగా అనిపించుకోండి. ఆనాడు ఎన్టీ రామారావు గారు కడవ గిరిజన మనిషి ఎలా కనిపించుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు గిరిజన మనిషి ఎలా కనిపించుకున్నారు, చంద్రబాబు నాయుడు అదే కోరుతున్నాను నేను. పార్టీ కాదు ముఖ్యంగా, మా వాళ్ళు ప్రాణ రక్షణ కావాలి, మా వాళ్ళు జీవన విధానం బాగుండాలి, మా వాళ్ళు జీవించాలి. అందుకోసం నేను గిరిజన తరఫున, మీరు గిరిజన మనిషి నడిపించుకోండి రద్దు చేసి, నేను మీ వాడిని అని చెప్పారు కదా చాలాసార్లు వెళ్ళి, వెంటనే మీరు రద్దు చేయాలని మనవి చేసుకుంటూ, తక్షణమే ఈ ప్రభుత్వంకి మనవి చేసుకుంటూ, తక్షణమే జీవోను అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని గిరిజనులందరి తరఫున, గిరిజన శాసనాలందరి తరఫున, శాసనసభలందరి తరఫున, గిరిజనులందరి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున నేను మనవి చేసుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను.